హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు త్రీడీ ఛానల్. దిస్ ఆర్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ టియడోన్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక కొత్త ప్రోడక్ట్ అయితే టియడోన్ అయితే చేయబోతున్నాం అనమాట. అదే మీరు తమిళనాడు చూసినట్లుగానే ఈ రియల్మీ ఫేక్ నెక్ బ్యాండ్ అయితే మనం అయితే ఏదైతే టియడోన్ అయితే చేయబోతున్నాం. సో చాలా మంది మనం అయితే బయట పర్చేస్ చేస్తున్నాం అనమాట నెక్ బ్యాండ్స్ అనేవి. ఆన్లైన్ అయితేనేమి, ఆఫ్లైన్ అయితేనేమి చాలా మంది అయితే పర్చేస్ చేస్తుంటారు. అండ్ ఆఫ్లైన్ లో అయితే చాలా మంది పర్చేస్ చేసిన తర్వాత అది రియల్ ఆఫ్ ఫేక్ అనేది తెలుసుకోలేకపోతుంటారు అనమాట. అండ్ ఈ వీడియోలో రియల్ ఆఫ్ ఫేక్ అని తెలుసుకోవాలనేది వీడియోలో ఎండింగ్ లో అయితే నేను చెప్తానమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్ దీని అయితే టియడోన్ చేద్దాము. ఇందులో ఎలా ఉన్నాయి పార్ట్స్, ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. అండ్ తర్వాత లాస్ట్ లో మీకు రియల్ ఆఫ్ ఫేక్ అని ఎలా తెలుసుకోవాలనేది మీకు అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మీరైతే చివరి వరకు అయితే వీడియో అయితే చూడండి. సో చాలా మంది వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీలాంటి వాళ్ళకి చాలా మందికి అయితే షేర్ అయితే అవుతుంది అనమాట. యూట్యూబ్ లో సజెషన్ అయితే వెళ్తుంది. అండ్ వాళ్ళకైతే ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అంత కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కింద కామెంట్ చేయండి, మీకు ఇంకా ఎటువంటి టియడోన్ వీడియోస్ కావాలని కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకేం లేదు, చెప్పకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. పదండి. ఫ్రెండ్స్, ఇవే అనమాట రియల్మీ నుంచి ఫేక్ నెక్ బ్యాండ్ అనేసి. సో ఫస్ట్ అయితే మనం దీన్ని ఫేక్ రియల్ అనేది తెలుసుకుందాం. దీనిపైన చూస్తున్నారు ఇక్కడే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసరికి ఇయర్ బడ్స్ అనమాట. సో చాలా చీప్ క్వాలిటీలో అయితే ఉంటాయి, ఫేక్ కాబట్టి. సో ఫస్ట్ దీన్ని ఆన్ అయితే చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు లైట్ అయితే పడింది, బ్లూ కలర్ లైట్ అయితే పడింది అనమాట. అండ్ నెక్స్ట్ దీని అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాము. నేనైతే మొబైల్ అయితే తీసుకుంటాను, బ్లూటూత్ ఆన్లో పెట్టుకొని. అండ్ మనకైతే ఇదైతే సర్చ్లు అయితే వస్తుంది. అండ్ మీకు అక్కడ కనిపెట్టచ్చు అనమాట. సో ఒకవేళ మీరు రియల్మీ కంపెనీ వాడుతుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అనమాట అక్కడ రియల్మీ కంపెనీ సింబల్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు వన్ ప్లస్ వాడుతుంటే వన్ ప్లస్ అయితే వస్తుంది అనమాట. ఫేక్ అని ఎలా కనిపెట్టచ్చు అంటే చాలా వాటికి అయితే ఇలా అయితే ఇయర్ అనమాట నేమ్స్. అక్కడ మ్యాక్ అడ్రస్ అని ఉంటుంది, దాని నుంచి కూడా మీరైతే కనిపెట్టచ్చు అనమాట. ఈ మ్యాక్ అడ్రస్ని తీసుకెళ్ళి మీరైతే డైరెక్ట్ గూగుల్లో పేసేస్తే మీకు రియల్ ఆ ఫేక్ అని అయితే అర్థమవుతుంది. సో ఇలా అయితే మీరైతే కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడే మీకు అయితే అర్థమవుతుంది అనమాట ఇది రియల్ ఆ ఫేక్ అనేది. సో నేను ఫేక్ అని తెలిసే పర్చేస్ చేశాను మీకు చెప్పడానికి. సో మీకు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి అయితే పర్చేస్ చేయకండి. సో మీరు కొన్న 2 డేస్కి అయితే ఇవైతే వర్క్ అయితే చేయి. ఇప్పుడు దీన్ని టేడౌన్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే దీన్ని బ్యాక్ ప్యానల్ అయితే రిమూవ్ చేస్తాము. ఇక్కడ జస్ట్ ప్రెస్ చేస్తే అయితే బయటకు వస్తుంది. చాలా చీప్గా అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు పర్చేస్ చేసినప్పుడు రియల్ ఆ ఫేక్ అనేది తెలుసుకొని క్రిస్టల్ క్లియర్గా అయితే పర్చేస్ చేయండి. చూస్తున్నారు ఇది వచ్చేసరికి బ్యాటరీ బ్యాక్ ప్యానల్ రిమూవ్ చేస్తే మనకైతే బ్యాటరీ కంపార్ట్మెంట్ అండ్ ఇంకొక లెఫ్ట్ స్పీకర్కి అయితే ఇయర్బడ్కి అయితే కనెక్షన్ అయితే ఉందనమాట. అండ్ ఇంకా రైట్ సైడ్ కూడా రిమూవ్ చేస్తే మనకైతే మొత్తం ఒక మదర్ బోర్డ్ అయితే ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి మనకైతే మొత్తం కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట, ఆన్ ఆఫ్ అండ్ మొత్తం బ్లూటూత్ ఎక్సెట్రా థింగ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఒక పవర్ పిన్ అయితే ఉందనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్న తర్వాత మనకైతే ఇక్కడ చైనీస్లో అయితే ఉంది, ఆటోమేటిక్గా మనకి అర్థమైపోద్ది అనమాట. మదర్ బోర్డు ఫేక్ అనమాట, జస్ట్ బయట బ్రాండింగ్ రియల్మీ ఉంటుంది బట్ లోపల పార్ట్స్ అన్ని ఫేక్ అయి ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఇది ఒక ఫేక్ నెక్ బ్యాండ్ ఇవ్వడం చేస్తే లోపలైతే ఉండేది. మనకైతే ఒరిజినల్ నెక్ బ్యాండ్లో అయితే మనకి బ్రాండెడ్ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట. లోపల మదర్ బోర్డ్ అయితేనేమి అండ్ స్టోలో పెట్టుకుండే ఇయర్ బడ్స్ అయితేనేమి అండ్ మన నెక్ బ్యాండ్ క్వాలిటీ అయితేనేమి ఎక్సెట్రా థింగ్స్ అన్ని మనకైతే చాలా నీట్గా అండ్ క్వాలిటీగా అయితే ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసరికి కొంచెం మన క్వాలిటీ తగ్గిపోతుంది. అండ్ మదర్ బోర్డ్ అయితే అసలు చెప్పనవసరం లేదనమాట, తీసుకున్న 2 డేస్కి అదైతే ఖరాబ్ అవుతుంది అనమాట. ఖరాబ్ అవుతామంటే ఏం లేదనమాట. సో మనకైతే ఏదో ఒక ఇయర్ బోడ్స్లో సౌండ్ రాకపోవడం, లేదంటే బ్యాటరీ ఇష్యూస్ రావడం, ఇంకా లేదంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఇష్యూస్ రావడం, బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవ్వడం, సో ఇలా ఎక్సెట్రా థింగ్స్ చాలా అయితే ఉంటాయన్నమాట. సో మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. సో ఫేక్ కొనడానికి అయితే అసలు మీరు అయితే ట్రై చేయకండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభించింది అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం రియల్ ఆ ఫేకా అని ఎలా కనుక్కోవాలంటే, మీరు ఎప్పుడైనా ఏ నెక్ బ్యాండ్ కొన్నా కూడా ఫస్ట్ మీరు అయితే చెక్ చేసుకోండి. సో మీరు నెక్ బ్యాండ్ ఆన్ చేయగానే మీకు పేర్ చేసేటప్పుడు కంపెనీ నేమ్తో కానీ లేదా ఒక చిన్న ఐపీ అడ్రస్ అయితే వస్తుందన్నమాట. నార్మల్గా ఫేక్ లేదా థర్డ్ పార్టీ నెక్ బ్యాండ్స్ అయితే మనకైతే బ్లూటూత్ మ్యూజిక్ అయితే వస్తుందన్నమాట. అందులో బ్లూటూత్ మాడ్యూల్ చేంజ్ చేసి ఉంటారు అండ్ అన్ని చేంజ్ చేసింటారు, బట్ స్ట్రక్చర్ అండ్ కంపెనీ నేమ్ అయితే అక్కడ ప్రింట్ చేస్తే వాళ్ళకి అమ్ముతుంటారు అనమాట. కంపెనీ అయితే దీన్ని అయితే ప్రిఫర్ చేయదు, చాలా వరకు దీన్ని అయితే క్రిటికల్ యాక్షన్స్ అయితే తీసుకుంటారు. బట్ అయినా కూడా బయట అయితే అమ్ముతుంటారు అనమాట, లోకల్గా మనకి బండ్ల మీద అయితే నేమి లేదా ఫుట్పాత్ మీద అయితే మనకైతే ఇవైతే సేల్ చేస్తుంటారు అనమాట. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి, తక్కువకి వస్తున్నాయని కానీ
మీరైతే తీసుకున్నా, నేను ఆ నెక్ బ్యాండ్ తీసుకుని 1 మంత్ కాలేదు. సో అప్పుడే మనకైతే రిపేర్ అయితే వచ్చింది అనమాట. అంటే దాంట్లో సగం పార్ట్స్ అనే వర్క్ చేయమన్నమాట. జస్ట్ అవి కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి, తర్వాత అవి అయితే వర్క్ చేయమన్నారు. రియలా ఫేకా అని తెలుసుకోవడం ఎలా అంటే, మీరు ఎప్పుడైతే అది పర్చేజ్ చేసిన తర్వాత మీరైతే ఆన్ చేస్తారు, మనకైతే కంపెనీ ఐపీ అడ్రస్ అయితే వస్తుంది అనమాట. ఆ ఐపీ అడ్రస్ వచ్చినప్పుడైతే మీరైతే అక్కడ రిఫర్ అయితే చేసుకోవచ్చు. లేదా మీకు బ్లూటూత్ మ్యూజిక్ కనబడింది అనుకోండి, అదైతే ఫేక్ అని అయితే అర్థం అనమాట. లేదా కంపెనీ పేరుతో కానీ లేదా ఆ బ్లూటూత్కి సంబంధించిన ఒక దాంతో కానీ పడితే అదైతే రియల్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మీకు వచ్చిన ఆ బ్లూటూత్ పేరింగ్ ఐపీ అడ్రస్ అనేది గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అయితే చూపిస్తుంది అనమాట, అది రియలా ఫేక్ అనేది. సో అది ఒకసారి మీకు 1-2 సార్లు చెక్ చేసుకోండి. మేము అయితే వేస్ట్ చేసుకోకండి, అండ్ ఫేక్ వాడిని అయితే పర్చేస్ చేయకండి, కంపెనీ వాడినే పర్చేస్ చేయండి. ఒక 200 ఎక్స్ట్రా అయినా కూడా. సో మీరు ఒకవేళ ఇటువంటి నెక్ బ్యాండ్స్ కానీ, ఇయర్ పాడ్స్ కానీ, లేదా బడ్జెట్ లో ఉన్న ఏవైనా ప్రొడక్ట్స్ కానీ రియల్ వన్స్, ఫేక్ ఇలా ఫేక్ కాకుండా మంచి కొనాలి, అది మంచి ప్రైస్ లో డీల్ లో తక్కువ రేట్ గా కొనాలనుకుంటే, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ తెలుగు క్రియేటివ్ అనే ఉంటుంది. అక్కడ అయితే డైలీ డీల్స్ అయితే పోస్ట్ అవుతా ఉన్నాయి అనమాట. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు అంతా కొంత అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇందులో ఫ్యాషన్, ఇయర్ బడ్స్, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్, టీవీస్, ఏసీస్, కూలర్స్ ఇలా ఎక్సెట్రా చాలా అయితే పోస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మనందరికి ఇష్టమైన ఆంప్లిఫైర్ బోర్డ్స్, మ్యూజిక్ సిస్టమ్ సంబంధించిన మొత్తం అన్ని అయితే అందులో పోస్ట్ చేస్తున్నాం అనమాట. మీరు తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు 1% అనేది యూజ్ఫుల్ అయితే అవుతుందని అయితే చెప్తున్నాను అనమాట. సో అది వీడియో నచ్చిందని కూడా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అనేది సజెషన్ లకి అయితే వెళ్తుంది. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి కొత్త చూస్తున్న వాళ్ళు. అండ్ కింద కామెంట్ చేయండి, ఇంకా మీకు ఎటువంటి టీఆర్డౌన్ వీడియోస్ కావాలి, ఏమేమి టీఆర్డౌన్ వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ చేసి చెప్పండి మీ ఒక్క కామెంట్ ద్వారా. సో నాకెంతో బూస్ట్ అప్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా ఎనర్జెటిక్ గా వీడియోస్ అయితే చేస్తాను అనమాట. అది తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ అరుణ్ కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.